హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఎవరికి తెలియని 5 వాట్సాప్ సీక్రెట్ ట్రిక్స్ అయితే చెప్తాను. సో ట్రిక్స్ అనేది ఎవరికి తెలియదు అండ్ ఈ ట్రిక్స్ అనేవి మీకు డైలీ లైఫ్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఈ వీడియోలో ఈ 5 వాట్సాప్ ట్రిక్స్ అనేది చెప్తాను. సో మీరు చేయవలసిన వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి తప్పకుండా వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తుండండి. అందులో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఎప్పుడైనా మనం వాట్సాప్ స్టేటస్ పెట్టాలంటే సింపుల్గా వాట్సాప్లోకి వెళ్ళిపోయి స్టేటస్లో నుంచి స్టేటస్లోని పెడుతూ ఉంటాం. కొంతమంది వీడియో కాకుండా ఓన్లీ ఆడియోనే స్టేటస్ కింద పెట్టాలని అనుకుంటారు. సో వాళ్ళకి ట్రిక్ అనేది తెలియదు. సో సింపుల్గా ఏం చేస్తారంటే వీడియో మీద క్లిక్ చేసి పైన మనకి పెన్సిల్ మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఏదో కలర్ని సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇష్టమైన కలర్. సో దాని తర్వాత మన 2 ఫింగర్స్తో కాసేపు లాంగ్ ప్రెస్ చేయగానే మనకి ఒక కలర్లో అయితే వస్తుంది, వీడియో అనేది విజిబుల్ అవుతుంది. సో సింపుల్గా మీరు కావాల్సిన ఈమోజీని సెట్ చేసుకుని అదొక స్టేటస్ కింద పెట్టుకోండి. సో ఈ స్టేటస్లో మీరు ఓన్లీ ఆడియో మాత్రమే స్టేటస్ కింద పెట్టుకోవచ్చు, వీడియో అయితే కనిపించదు. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఎప్పుడైనా మన స్టేటస్ చూస్తే పర్టికులర్ చోటన అయితే మనకి స్క్రీన్ షాట్ అని తీసుకోవాలనుకుంటాం, కానీ స్టేటస్ అనేది కదిలిపోతూ ఉంటుంది, స్కిప్ అయిపోతూ ఉంటుంది. సో మీరు చేయాల్సిన సింపుల్గా మీ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, 2 ఫింగర్స్తో ఒక చోటన అయితే లాంగ్ ప్రెస్ ఇలా ప్రెస్ చేయగానే మీకు ఒక పర్టికులర్ ఏ పొజిషన్ అయితే కావాలో ఆ పొజిషన్ చోట పాజ్ అనేది అయిపోతుంది స్టేటస్ అనేది. సో చూసారుగా 2 ఫింగర్స్ అలా లాంగ్ ప్రెస్ చేయగానే ఒక చోటన అయితే పాజ్ అనేది అయిపోయింది. సో దాని మీద మనం స్క్రీన్ షాట్ అని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి త్రో ట్రిక్. మనం ఎప్పుడైనా అచీవ్డ్ అనే పదం వింటూ ఉంటాం. సో అది డిలీట్ అవ్వదు. మనం ఎవరితోనే గర్ల్ ఫ్రెండ్తో కానీ మన గర్ల్ ఫ్రెండ్ తెలియకుండా ఎవరైనా అమ్మాయితో చాట్ చేయాలనుకుంటే ఎప్పటికప్పుడు చాటింగ్ చేసి డిలీట్ చేస్తూ ఉంటారు. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఆ కాంటాక్ట్ మీద క్లిక్ చేసి పైన అచీవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మన చాటింగ్ అనేది మన కాంటాక్ట్స్ కింద ఉంటుంది అనమాట, ఎవరికి సీక్రెట్ తెలియకుండా సీక్రెట్ చాటింగ్ అయితే మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అచీవ్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఎవరికి తెలియకుండా సీక్రెట్ చాటింగ్ అని చేసుకోవచ్చు. సో కాంటాక్ట్స్ డిలీట్ చేసే అవసరం అయితే లేదు. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు మన మెసేజ్ని చూసారో చూడలేదో తెలియకుండా అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ప్రైవసీలోకి వెళ్ళి రీడ్ రిసిప్టెంట్స్ అనే ఆప్షన్ని హైడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పే ట్రిక్ ద్వారా అలా ఒకవేళ ప్రైవసీలోకి వెళ్ళి రీడ్ రిసిప్ట్స్ అని ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసుకున్నా సరే మనకి వాళ్ళు మన మెసేజ్ చూసారో లేదనేది కనుక్కోవచ్చు. సో దీనికోసం ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మెసేజ్లు పెట్టండి. సో మనకి బ్లూ టిక్స్ అనేది రావు. సో వాళ్ళు మన మెసేజ్ చూసారో తెలియదు. సో తర్వాత ఏం చేస్తారంటే కింద మనకి వాయిస్ రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఏదో ఒక వాయిస్ మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు ఒక 3 సెకండ్స్ కానీ 2 సెకండ్స్ కానీ వాయిస్ రికార్డర్ ఇవ్వండి. సో ఎప్పుడైతే వాయిస్ రికార్డర్ అనేది వాళ్ళు చూసారో ఆటోమేటిక్గా మనకి బ్లూ టిక్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో నేను పైన చూస్తున్నాను కదా, ఇక్కడ మనకి బ్లూ టిక్స్ అన్నీ కనిపించాయి. నువ్వు మళ్ళీ లైవ్లో చూపించదు, కాకపోతే నా దగ్గర 2 మొబైల్స్ మాత్రం ఉన్నాయి, ఒకటి క్యాంప్ యూజ్ చేస్తాను, ఉండడం కూడా వీడియో తీయడానికి అయితే యూజ్ చేస్తాను. సో ఈ విధంగా మనం అవతల వ్యక్తి మనం మెసేజ్ చూసారో లేదో కూడా కనుక్కోవచ్చు. ఫైనల్ ట్రిక్ వచ్చేసి ఎప్పుడైనా చాలామంది అడుగుతూ ఉంటున్నారో వేరే వాళ్ళు వాట్సాప్ స్టేటస్ చూసినప్పుడు వాళ్ళు వ్యూస్లో మన పేరు కనిపించకుండా ఉండాలంటే సింపుల్గా అకౌంట్స్లోకి వెళ్ళి ప్రైవసీలోకి వెళ్ళి కింద రీడ్ రిసిప్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. మీ దాంట్లో ఆన్ చేసి ఉంటే కనుక సింపుల్గా టిక్ మార్క్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒకవేళ మనం వాళ్ళ వాట్సాప్ స్టేటస్ చూసినా సరే వాళ్ళకి తెలియదు మనం చూసినట్టు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ 5 ట్రిక్స్ అయితే. సో